Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ వివేకపై చంద్రబాబు ప్రేమ, ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు. చంద్రబాబు నాయుడు రాజకీయం మొత్తంలో సొంత బలం అన్నది ఎక్కడా కనబడదు. ఎప్పుడు చూసినా ప్రత్యర్థుల బలహీనతలను తలబలంగా మార్చుకోవడమే కనపడుతుంది. ఎలాగూ ఎల్లో మీడియా దన్నుంది కాబట్టి ప్రత్యర్థులపై బాగా బురద చల్లేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టి లాభపడేవారు. 2014 ఎన్నికల వరకు ఇదే పద్ధతినే అనుసరించారు. అయితే అక్కడ నుండే వ్యూహాలు తిరగబడడం మొదలైంది. అందుకనే 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. అయినా చంద్రబాబు వ్యూహం మార్చుకోలేదని అర్థమవుతోంది. ఎలాగంటే రాబోయే ఎన్నికలలో వివేకానంద రెడ్డికి మర్డర్ కేసును ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే వివేక మర్డర్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్తో ప్రత్యేకంగా వివేకానంద రెడ్డికి న్యాయం.in అనే వెబ్సైటు ఏర్పాటు చేశారు. ఇందులో వివేక హత్యకు గురైన దగ్గర నుండి నిందితుల వాంగ్మూలాలు, సాక్షులు చెప్పింది, సునీత, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు చెప్పిన విషయాలున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనలు తదితరాలను ఉంచారు. వివేక మర్డర్ కేసుపై ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే జగన్ అండుకోపైన బురద చల్లటమే అని అర్థమవుతోంది. జగన్, అవినాష్, భాస్కర్ రెడ్డిలను వివేక హత్యలో కీలక పాత్రలుగా చిత్రీకరించడమే టార్గెట్. ఈ వెబ్సైట్లో సునీతారెడ్డి మార్చిన స్టేట్మెంట్లు, వివేక కుటుంబ సభ్యులపై అనుమానాలను, రెండవ భార్య షమీం వ్యవహారాలు ఏమీ లేవు. పైగా వెబ్సైట్ అంతా ఎల్లో మీడియా కథనాలతోనే నిండిపోయింది. హత్య కేసు దర్యాప్తులో సిబిఐ చేసిన తప్పులు, కోర్టు విచారణలో సిబిఐని జస్టిస్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నల లాంటివి ఏవీ లేవు. వివేక మర్డర్ కేసును రాబోయే ఎన్నికలలో రాష్ట్రమంతా ప్రచారం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. నిజానికి వివేక మర్డర్ ఘటన కడప మినహా మరే జిల్లాల్లో కూడా రాజకీయంగా పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఎందుకంటే బ్రతికున్నంతకాలం అన్న వైఎస్ఆర్ పేరుతోనూ, ఆయన చనిపోయిన తర్వాత జగన్ పేరు మీద మాత్రమే వివేక చలామణి అయ్యారు. వివేకాకి అంటూ సొంత అస్తిత్వమే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయారు. మరి వివేక కేసు రాష్ట్రం మొత్తం ఎలా ప్రభావితం చేయగలదని చంద్రబాబు అనుకున్నారో అర్థం కావడం లేదు.